బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లాలో నీటి ముప్పు ముంచుకొస్తోంది. ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో నీటి ఎద్దడి రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇక గిరిజన తాండాల్లో అయితే పరిస్థితి దారుణంగా మారిపోవడంతో నీళ్ల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి తాపానికి భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోతున్నాయి. కామెపల్లి మండలం హేమచంద్రాపురంలోని రామ్నగర్ తండాలో నీటి కొరతతో జనం అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా బోర్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోలార్ మంచినీటి వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. తండాల్లో ఎవరింట్లో చూసినా ఖాళీ బిందెలు, గాబులే దర్శనమిస్తున్నాయి. దీంతో నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు అంటున్నారు. వ్యక్తిగత అవసరాలకు చాలా ఇబ్బంది ఏర్పడిందని మహిళలు వాపోతున్నారు. మాకు నీళ్లు లేవు, నీళ్ల చుక్క లేవు. ప్రతి సంవత్సరం ఇదే లెక్కలు అవుతున్నాయి మాకు. మాకు ప్రతి సర్పంచ్ వచ్చి కూడా నీళ్లు ఇస్తాం, మీకు నీళ్ళు ఎందుకు ప్రాబ్లం లేకుండా మేము చేస్తామని చెప్పి కూడా ఇదే మాట ప్రతి సంవత్సరం అంటా ఉంటారు. హోలీ పండుగ మన శివరాత్రి వెళ్ళిందంటే చుక్క నీళ్లు లేకుండా పోతున్నాయి. మేము చేళ్ల నుంచి నీళ్లు ఎత్తుకొచ్చి ఒక బిందె ఎత్తుకొచ్చి మోసుకొని తాగుతున్నాం ఒక చుక్క. కామెపల్లి మండలంలోని గిరిజన తండాల్లో నీటి సమస్య పెరిగిపోవడంతో మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి. వాటి దాహం తీర్చడానికి పోషకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉన్న వాటిని అమ్ముకుంటే ఉపాధి పోతుందని ఆందోళనకు గురవుతున్నారు. గ్రాసం కొరతకు తోడు నీటి సమస్య వారిని వేధిస్తోంది. గ్రామంలో సోలార్ మంచినీటి వ్యవస్థ ఉన్నప్పటికీ పైప్లైన్లు పనిచేయకపోవడంతో నిరుపయోగంగా మారాయని తండావాసులు అంటున్నారు. ఒకవేళ మోటార్లు పనిచేసినా 5-6 బిందెల వరకే నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. సోలారం వేసి సంవత్సరం అయితే సార్ నీళ్ళు అయితే రావట్లే. అసలు మంచినీళ్ళు మాకు ఎవరు లెక్క కూడా చేయట్లే. మా టండలో మంచినీళ్ళు వేయాలంటే ఇళ్ళు వాళ్ళకి పోయి చెప్తారు. మా వాళ్ళు మొగోళ్ళు పోతారు, ఆడోళ్ళు పోతారు. మీ మండలానికి పోయినా మంచినీళ్ళు అయితే ఏం రావట్లేదు సార్. మాకు 3 సంవత్సరాలు బట్టి ఇబ్బంది అవుతుంది. మరోవైపు తాగునీటి కష్టాలపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లు సైతం తమ తండా వైపు చూడటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.